ఓం సాయిరామ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మన ఎలాంటి కోరికైనా సరే ఒక 11 రోజుల్లో నెరవేరే ఒక అద్భుతమైన మెథడ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను. ఈ మెథడ్ని 11 రోజులు తప్పకుండా పాటించాలి. మనం పరిహారం అనగానే, ఏదో ఒక మెథడ్ అనగానే, ఏదో వస్తువులు కావాలి, ఖర్చు పెట్టాలి, కష్టం అలా ఏమనుకోవద్దండి. మనకు కావాల్సింది ఖర్చుతో కూడింది ఏం కాదు, ఒకే ఒక లవంగం, ఒక్క లవంగం ఉంటే సరిపోతుంది, మన కోరికలు అనేవి తీరుతాయన్నమాట. మనం ఎంతగానో కష్టపడుతూ ఉంటామో, మనకు ఒకటి ఆశపడ్డది ఖచ్చితంగా దొరకాలి అంటే దానికి ఎంతో కృషి చేస్తూ ఉంటాం, కానీ దానికి తగ్గ ఫలితం రానప్పుడు బాధపడుతూ ఉంటాం కదా. మనం ఎంత కృషి చేస్తామో దానికి తగ్గ ఫలితం రావాలి అంటే ఇలాంటి మెథడ్స్ కానివ్వండి, పూజలు, మంత్రాలు, మనం భగవంతుని దర్శనాలు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉన్నప్పుడు మనకు లక్క ఫేవర్ చేసి మనకు అనుకున్నది అనేది జరుగుతుందన్నమాట. దానిలో భాగంగానే ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మెథడ్ ఒక పరిహారం అని కూడా చెప్పుకోవచ్చండి. ఒకే ఒక లవంగంతో మీరు ఇప్పుడు చెప్పే పరిహారం చేసినప్పుడు 11 రోజుల్లో మీ కోరిక కన్ఫామ్గా తీరుతుంది. అంత పవర్ఫుల్ అండ్ తేలికైన కూడా ఒక పరిహారం అన్నమాట. ఇక లవంగం అనేది కావాలండి. ఈ పరిహారం చేసేది మనం రాత్రి వేళలో పడుకోబోయే ముందు చేస్తే చాలా పవర్ఫుల్గా మనకు వర్కౌట్ అవుతుంది. దీనికి రూల్స్ అంటూ ఏం లేదండి, ఒకే ఒక రూలు. ఆ రూల్ ఏంటి అంటే, మనం 11 రోజులు కంటిన్యూగా చేయాలి. కంటిన్యూగా ఈ 11 రోజులు చేసినప్పుడే మనకు ఫలితం అనేది ఉంటుందన్నమాట. అంతే కదా, ఏదైనా ఒక విషయం మనం కంటిన్యూగా చేసి నెలంతా పనిచేస్తేనే కదా 1వ తేదీ మనకు జీతం వస్తుంది. అలాగే మనం ఒక కొన్ని కొన్ని సమయాల్లో ఇది చేయాలి అని కొన్ని రూల్స్ అనేవి ఉన్నప్పుడు అవి పాటించినప్పుడు తగ్గ ఫలితం అనేది పర్ఫెక్ట్గా మనకు వస్తుందండి. ఇక ఏం చేయాలంటే, దీనికి ఎలాంటి కట్టుబాట్లు అనేది లేదు. అంటే నాన్ వెజ్ తినేసాం మాకు అంటు ముట్టు తీటు ఇట్లాంటివి ఏమీ లేదు. ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు, ఎలాంటి కట్టుబాట్లు లేకుండా. అందులో ఇది నిద్రపోయేటప్పుడు, మనం పడుకో ఇక అంతా అయిపోయి పడుకోబోయేటప్పుడు అనేది చేసుకున్నప్పుడు చాలా పవర్ఫుల్గా మనకు వర్కౌట్ అవుతుందన్నమాట. ఇక ఏం చేయాలి అంటే, మీరు రాత్రి నిద్రపో ఇంకా పనులన్నీ అయిపోయినా ఇంకా పడుకోవటమే వెళ్ళి అనుకున్నప్పుడు ఒక గ్లాస్ నిండా నీళ్ళు తీసుకొని, అది గాజు గ్లాస్ అయినా పర్లేదు, లేదు అంటే స్టీల్ గ్లాస్ అయినా పర్లేదు, ఏదో ఒక గ్లాసులో వచ్చి నీళ్ళు అనేది తీసుకోండి. నీళ్ళు గ్లాసులో తీసుకొని ఒకే ఒక లవంగం, ఒక లవంగం అనేది మీరు అరిచేతిలో పట్టుకోవాలి. ఒక గ్లాసు, ఒక చేతిలో గ్లాసు, ఒక అరిచేతిలో వచ్చి ఒకే ఒక లవంగం తీసుకొని, ఈ లవంగాన్ని పట్టుకొని మీ కోరిక ఏదో మీరు ఏది అనుకుంటున్నారు నెరవేరాలి అని చెప్పి ఆ కోరిక అనేది మనస్ఫూర్తిగా ఒక పాజిటివ్ థింకింగ్లో అనేది ఊహించుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీకు ఒక సొంత ఇంటి కళ నెరవేరాలి, మీరు ఇల్లు కట్టుకోవాలని మీ కళ, ఆ సొంత ఇంటి కళ నెరవేరితే ఎంత హ్యాపీగా ఉంటారో మీరు, అంత సంతోషాన్ని మీరు నిజంగా ఊహించుకొని అది అనుభవపూర్వకంగా మీరు అనుభవించండి. ఆ యొక్క ఫీలింగ్ వచ్చి మీరు బాగా ఫీల్ అవ్వండి. అలా ఫీల్ అయినప్పుడు మీ మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది కదా. ఆ ఆనందంగా ఉండేటప్పుడు ఏంటంటే, అది వచ్చి ఆ నీళ్ళ సాయి చూసి మీరు తప్పకుండా ఇది మాకు జరుగుతుంది అని చెప్పి ఒక నమ్మకంతో మీరంత స్వచ్ఛంగా మీ మనసుని అంత నమ్మకాన్ని పెట్టుకొని ఊహించుకున్నారు కదా, ఆ పాజిటివ్ థింకింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు తప్పకుండా నీటి సాయి చూసి తప్పకుండా మా కోరిక తీరుతుంది అని చెప్పి, మా సొంత ఇంటి కళ నెరవేరుతుంది అని చెప్పి ఆ లవంగాన్ని ఆ గ్లాస్ వాటర్లో వేసేసేయండి. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది, మీరు ఫ్యూచర్లో మీరు ఆనందంగా ఉంటున్నారు అది ఇప్పుడు మీరు అనుభవించాలి. ఆ యొక్క ఫీలింగ్ని, అంత మనసు ఆనందంగా ఉన్న ఆ సమయంలో, అది 1 నిమిషం కానీ 2 నిమిషాలు కానీ అది మీ ఇష్టం అండి. ఆ ఫీలింగ్తో ఏంటంటే, అంటే ఒక సొంత ఇల్లు కట్టుకొని మనం గృహప్రవేశం చేసుకొని మన బంధువులందరినీ పిలుచుకొని ఆ గృహప్రవేశం చేసుకొని ఆ పూజలు చేసుకొని ఆ ఇంట్లో మనం జీవిస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా, ఆ హ్యాపీనెస్ మీరు ఊహించుకొని ఇప్పుడు ఆ నీటి సాయి చూసి మీరు ఆ లవంగాన్ని వేయాలి. ఇది ప్రతి 11 రోజులు కూడా మీరు చేసే 11 రోజులు కూడా కంపల్సరిగా చేయాలన్నమాట. ఇప్పుడు ఆ లవంగాన్ని అందులో వేసేసి ఒక మూత అనేది పెట్టి
ఎక్కడైనా ఒక దగ్గర పెట్టుకోండి. అది కిచెన్లో పెట్టుకుంటారా, మీరు హాల్లో ఒక సెల్ఫ్లో పెట్టుకుంటారా, బెడ్రూమ్లోనే ఒక దగ్గర పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం అండి. మూత అనేది కంపల్సరీగా పెట్టుకోండి. ఎందువల్లంటే మనం తెల్లవారాక ఈ వాటర్ అనేది తాగాలన్నమాట. సో దానికోసంగా మూత అనేది కంపల్సరీగా పెట్టుకొని ఇంకా మీరు నిద్రపోవచ్చు. ఉదయాన్నే లేచి మీరు బ్రష్ చేసుకున్నా లేదా వా నోరు పుక్కిలి చూసినా మీ ఇష్టం. ఆ నీటిని లవంగం మాత్రం తీసి పడేసేసి ఆ నీటిని మాత్రం తాగేసేయండి. సైంటిఫిక్గా మనకు హెల్త్ ఇష్యూస్ కూడా లవంగం వాటర్ అనేది మంచిది. అంతేకాకుండా ఇప్పుడు మనం తాంత్రిక పరిహారంగా చేసుకున్నాం కాబట్టి లవంగం అనేది మనం కోరుకున్నది మనకు అందజేస్తుంది. అందులోని ఆ లవంగంలోని సారమంతా వచ్చి ఆ నీటిలోకి తిగి పాజిటివ్ వైబ్తో ఆ నీరు ఉంటాయి కాబట్టి మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందండి. ఇంతే చేయవలసింది అంటే ఆ నీటిని తాగేయాలి, ఇంతే చేయాలి. ఇలా 11 రోజులు కంటిన్యూగా చేయాలి. ఎలాంటి కట్టుబాట్లు లేవు కాబట్టి కంటిన్యూగా 11 రోజులు చేసుకోండి. లవంగాన్ని తినవద్దు, తాగొద్దు. అది లవంగం మాత్రం తీసి పడేసి ఆ వాటర్ తాగేసేయండి. రాత్రులు మాత్రమే ఇది ఇట్లాగ ప్రతిరోజు కూడా ఒక కోరిక బేస్ చేసే ఈ పరిహారం చేయండి. తప్పకుండా మీకు నెరవేరుతుంది. ఇప్పుడు 11 రోజులు అయిపోయింది తాగేసారు, మీకు ఈ లోపలే తప్పకుండా మీరు అనుకున్నది నెరవేరుతుంది. అదేవిధంగా ఇంకొక కోరిక బేస్ చేసి మళ్ళీ చేసుకోవచ్చా అనుకున్నప్పుడు ఒక వారం గ్యాప్ తీసుకొని తర్వాత వారం అనేది ఇంకొక కోరిక బేస్ చేసుకొని ఇదే విధంగా చేసుకోండి. కంటిన్యూగా అనేది చేయొద్దన్నమాట. ఈ విధంగా ఒకే ఒక లవంగంతో చేసుకోండి ఫ్రెండ్స్. మీ కోరికలు అనేవి తప్పకుండా తీరుతాయి. మనం చేసే పనిలో మనకు అదృష్టం కలిసి వచ్చినప్పుడే మనం అనుకున్నది జరుగుతుంది. కాబట్టి ఇలాంటివి చేసి మీరు కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది సొంత ఇంటి కలయే కాదండి, మీరు అప్పులు తీరిపోతే ఎంత హ్యాపీగా ఉంటారో, సంతోషంగా ఉంటారో, అలాగైనా మీకున్న రుణ బాధల నుంచి బయటపడటానికి, మీ వ్యాపారం అభివృద్ధి చెందటానికి, మీ బిడ్డ పెళ్ళి కూతురు లేదు అని బాధపడుతుంటే పెళ్ళి కూతురునా, మీ కొడుక్కి జాబ్ వచ్చినా, ఇట్లాగ ఏదైనా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది, ఒక్కొక్క కోరిక అనేది ఉంటుంది కదా, ఆ కోరికలు అనేవి తప్పకుండా తీర్చుకోండి. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరా, జై వారాహి మాత.